శాంతారాం బెదిరింపులకు భయపడ్డ రామచంద్రరావు వినూత్నకు నష్ట చెప్పబోతాడు. ఇది క్యాసెట్ కోసం డాగ్ గ్యాంగ్ క్యాట్ గ్యాంగ్ మనుషులు అనివాళ్ల వేషాల్లో వేరువేరుగా రామచంద్రరావు ఇంట్లో చేరారు. అసిస్టెంట్ రమణ రామచంద్రరావు సినిమా కథలు చెప్తాడు. తనపై వచ్చిన వార్తలు చదివి ఎడిటర్పై మండిపడ్డాడు భాస్కర్ రావు. వినూత్న నష్ట చెప్పమని శాంతారావును పంపించాడు. కాఫీ ఖాళీలు క్యాసెట్ వెదుగులాట్లో ఉన్నారు. క్యాసెట్ పొందలేని వాళ్లకు బాస్ బొంబాయి నుంచి బాంబు పంపించినట్లు కలవచ్చింది.
ప్రసరమే రాధా మదన మోహన. రాధా మదన మోహనుడు హ్యాబిట్స్ లోని కృష్ణతత్వ ప్రచార అంతర్జాతీయ సంస్థవాడు ఈ రాధా మదన మోహనాలను భక్తుల పాలకం చెంది మన రాష్ట్రంలో ఐదు ఉన్నాయండి. ముఖ్యమైనది హరికృష్ణ ల్యాండ్ ఉంది నంపల్లి రోడ్డు, తర్వాత సికింద్రాబాద్ సంగీత సాగీస్ దగ్గరలో ఉంటుంది, వరంగల్ లో ఉంటుంది, గుంటూరు లో ఉంటుంది, విజయవాడ లో ఉంటుంది. ఈ ఆలయాన్ని ఒక భక్తుడు గానం చేసిన సమయంలో కృష్ణతత్వ ప్రచార సంస్థ నిర్మించింది. ఈ ఆలయంలో భక్తి వేదాంత స్వామి ప్రభుపాద చేసిన భజనలు చెల్పు సజీవమూర్తి అన్నది. దీనిని 1973 సంవత్సరంలో ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద శంకుస్థాపన చేశారు. ఈ రాధా మదనమోహన ఆగస్టు మాసంలో వచ్చిన కృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తి ప్రవర్తనతో ఆనందోత్సాహాలతో నిర్వహిస్తారు. భాగవత సందేశాలను జన సామాన్యులతో ప్రచారం చేసి కృష్ణతత్వాన్ని కృష్ణ భక్తిని పెంపొందించాలన్నది ఈ ఆలయ నిర్వాహకుల ఆశయం. ఈ ఆలయంలో పాలరాయిపై చేసిన రాధా మదనమోహనుడు, జగన్నాథ, సుభద్రాదేవి, బలరాముల మూర్తులు ఉన్నాయి. కృష్ణ భక్తి ప్రేరకమైన కీర్తనలు సామూహికంగా ఇక్కడ దానం చేస్తారు. ఈ ఆలయంలో విదేశీయులైన కృష్ణ భక్తులు అనేక మంది కనిపించడం విశేషం. క్యాసెట్లు ఎలా కాపీ కొట్టేస్తారా గాని మనం ఒక్క క్యాసెట్ కొట్టేయడానికి ఎన్ని గంటలు పడుతున్నాం? ఓకే, థ్యాంక్ యూ షాజీ, సో స్వీట్. ఏం జరగబోతుందో ఏమో.
కదా. ఇది సరూర్ నగర్ సరిహద్దులో ఉంది. ఈ ఆస్మాన్ ఘర్ ప్యాలెస్ ప్రతిష్టాపకుడు నవాబ్సర్ ఆస్మాన్ షా బహదూర్. దీన్ని గోధిక్ వాస్తుశిల్ప శైలిలో క్రీస్తు శకం 1840వ సంవత్సరంలో నిర్మించారు. ఇప్పుడు ఈ ప్రాసాదం పరిసరాలలో ఉండే ఈ జనరణ్యం ఒకప్పుడు క్రూర మృగాలతో నిండిన కీకారణ్యం. మృగే వినోదార్థం చేసిన ఆడవ అసబ్జానికి ఈ ఆస్మాన్ ఘర్ ప్యాలెస్ లో అతిథి సత్కారాలు జరుగుతుండేవి. ఆతిథ్యానికి అంతఃపుర సౌందర్యానికి ముగ్ధురైన నవాబ్ మీర్ మహదు బాలిఖాన్కు సర్ ఆస్మాన్ షా ఈ ప్రాసాదాన్ని నగరానగా సమర్పించారు. కానీ ప్రస్తుతం ఈ ప్రాసాదం బిర్లాల ఆధిపత్యంలో పురావస్తు పరిశోధనశాలగా ప్రస్తుతించబడుతుంది. మన ప్రాచీన కళా సంస్కృతిని, మన ప్రాచీన సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. ఈ సంస్కృతిని నువ్వు పరిరక్షించుకు అని ఆకాశానికి విముక్తి చాటుతుంది ఈ ఆత్మీయ గ్రంథాలు. ఎర్రం మంచిది ఆధ్యాత్మిక చింతన పట్ల అచంచల ఆసక్తి కలిగిన నాటి నిజాం నవాబులు తమ ఊహ పొందిన స్వర్గసీమను ఈ రీతిలో నిర్మించాలని సత్సంకల్పాన్ని ప్రచురితమే ఈ ఎర్రం మంచిది. ఎర్రం అంటే స్వర్గం, ఎర్ర మందిరం అంటే స్వర్గస్థానం. ఈ ఎర్ర మందిర భవనాన్ని నవాబ్ ఫక్రుద్దీన్ క్రీస్తు శకం 1857వ సంవత్సరంలో నిర్మించారు. ఖైరతాబాద్ లోని ఒక ఎత్తైన కొండ చర్యపై నిర్మింపబడ్డ ఈ భవనం బ్రిటన్ లోని లూసర్ క్యాజిల్తో పోల్చేవారు. ఇందులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని నిర్వహిస్తుంది. కళాశాల మనుష్యులలోని విజ్ఞాన పరిమితికి సరోజనీ నాయుడు తండ్రి డాక్టర్ అధ్వర్యన చతురోపాధ్యాయ ఈ నిజాం కాలేజీ మొట్టమొదటి ప్రిన్సిపల్. సంవత్సరంలో కేశవ దశలో ఒకే ఒక విద్యార్థితో ఒక చిన్న ఆంగ్ల పాఠశాలగా ప్రారంభించబడిన ఈ కళాశాల దేశంలోని అతి సుప్రసిద్ధమైన కాలేజీల శ్రేణిలో చేరింది. సహస్రాధికమైన విద్యార్థులతో నేడు విరాజపెట్టింది.
శిక్షణ అభ్యాసం చేసుకున్న విద్యార్థులు అందరూ మీరు జాతీయ అవస్థను పరిగణించదగిన అత్యున్న శిక్షణకు ఎదిగారు. జీవితాన్ని అధ్యయనం చేసే ప్రక్రియతోనే విజ్ఞానపుత్రమైన నిలుస్తుంది, అది సజీవమై నిలుస్తుంది. ఏం లేదు, చాలా ముఖ్యమైన షూటింగ్ వెళ్తున్నాం, వెంటనే బయలుదేరు. మనం వెళ్తుంది ఆస్మాన్ ఘాట్, అక్కడ పవర్ ఉంటుంది. ఇంకో షాజీ, మనం ఏ లొకేషన్కి వెళ్తుంది ఎవరికి చెప్పొద్దు. ఎవరికి చెప్పండి సార్? అందులో చాలా ముఖ్యమైనది షూట్ చేస్తున్నాం, ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఏమంటారు? నేను ఎవరికి చెప్తాను సార్? ఓకే షాజీ, చూడండి సార్. ఏమిటో, ఈయనకి ఎప్పుడు మూడుదని తప్పుడే షూటింగ్, నేను చేస్తున్నాను రా బాబు. కెమెరా పెట్టానా? ఓకే ఉంది. ఎక్కడ బయలుదేరుతున్నారు? ఆయన ఏమో చెప్పొద్దు అంటాడు, మధ్యలో నేను చూస్తున్నాను. టాప్ సీక్రెట్ అంట తల్లి. ప్లీజ్ ఒక్కసారి ఎక్కడికి చెప్పు, ఒక్కసారి. ఎవరికి చెప్పగా? ఇద్దరికి చెప్పను. ఆస్మాన్ గడ్ అంట ఎంత మంచి వాడివి, నాలాంటి అరడుగు మంది వినూత్నం నీకు ప్రాప్తి వస్తుంది. బాయ్ సీవెట్ ఆస్మాన్ గడ్ ప్యాలెస్. మంచిది కాదు, ఎక్కడికి వెళుతున్నారో చెప్పచ్చు. కానీ మేము తెలుసుకుంటాం. కానీ మీరు ఎక్కడికి వెళుతున్నారో నాకు తెలుసుగా. సార్ మనం ఆస్మాన్ గడికి వెళ్దామా? ఎందుకంత ఉత్సాహం? సార్ లోపల పవర్ ఉందన్నారు, ఇక్కడ చూస్తే చిమ్మ చీకటి. ఇది ఆస్మాన్ గడ్ కాదు. మరి మహబూబ్ మాన్షన్ అంటే ఆస్మాన్ గడ్ పక్కనేనా సార్? అక్కడికి వెళ్ళి మన పని మనం చేసుకుందామా? ఏ ఆస్మాన్ గడ్ అంటే అంత భయమా? ఎవరైనా గ్రండ్ ఫ్రెండ్ పిలిచావా? అబ్బే లేదు సార్, గొప్ప పేరున్న ప్యాలెస్ కదా, పైగా కళాకాంతులతో కలకలాడుతూ ఉంటుందేమోనని చూడాలని ఉత్సాహం వర్క వేస్తుంది సార్. కళాకాంతుల ప్రస్తుతం అదొక పురాతనమైన మహల్, తుమ్మ చెట్ల మధ్య చిన్న చీకట్లో. వాటిని ప్రేమిస్తావా? ఎందుకు శాంతి, ఆత్మాన్ గట్ అంటే అంత శక్తి, ఏదైనా హర్రహతం తీసుకోవా? కోటాల మాటేమో కానీ వెలుగుబట్లు దీన్ని మింగే కొండ చెల్లెలు ఉంటాయి. ఏ ఎవరితో హనుమాన్ ప్లాన్ చేస్తారా? ఎందుకు చేశాయి పని? నోర్బై ఆమెకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇవ్వదన్నమాట. రోజు ఆమె లొకేషన్ లో ఎంత కలిపిస్తా తెలుసా? నీకు తగిన సార్ ఇక్కడ స్థితికి వచ్చేస్తాను, కానీ ఉద్దేశం తప్పేటో తెలియదు.